హలో ఎవరీవన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఆదిత్య టెక్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్కా ది ఎపిసోడ్ నంబర్ కావాలా మీకు నంబర్ లాస్ట్ ఎపిసోడ్ ఎలాగైతే వేసుకోండి ఎస్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఎనీవేస్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ ఎపిసోడ్స్ ఏముంది ఫ్రెండ్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడితే అన్ని ఎపిసోడ్స్ అయితే మీకు లైఫ్ లాంగ్ వస్తూ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో సో అది మీ మీద డిపెండ్ అయింటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒక 100 లైక్స్ టార్గెట్ చేస్తున్నారు ఫటాఫట్ లైక్స్ అయితే కొట్టండి బూస్ట్ అయితే ఇచ్చేయండి అండ్ కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం స్టార్టింగ్లో బగ్ బగ్ అయితే చేయాలి కొంచెం కొట్టుకోవాలన్నమాట ఇంట్రొడక్షన్ కాబట్టి అండ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఎవరు ఫాలో అవ్వలేదు వెళ్ళి ఫాలో అండి ఏటీ అఫీషియల్స్ అని నేమ్ అయితే ఐడి నేమ్ అయితే చేంజ్ చేశాను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటుంది డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి మీకు చాలా మందికి తెలియట్లేదు టైటిల్ ఉంటుంది కదా ఇప్పుడు టైటిల్ పెట్టాక కదా దాని మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట వెళ్ళి ఫాలో అండి లింక్స్ అక్కడ కింద అయితే ఉంటుంది అండ్ ఫేస్బుక్లో నేమ్ ఫ్రెండ్ కావాలనుకుంటే మాత్రం ఆదిత్య వర్మ సర్చ్ చేయండి మాస్ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సార్కి పి గోపాల్ అయితే అంటున్నారు హై బ్రో అండ్ 15,000 రూపీస్ లోపు ఆల్ రౌండ్ బెస్ట్ మొబైల్ చెప్పు 6.3/4 inch ఫోన్స్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడోసరికి మనకు కామన్ అయితే అయిపోయింది 6 inch మనకు కామన్ అయితే అయిపోయింది మీరు 10,000 లోపు 5 inch ఫోన్ చెప్పండి లేదా 6,000 లోపు 3 inch ఫోన్ చెప్పండి అంటే కుదరదు సో మనకి 6.3 inch 6.5 inch అయితే అయిపోయింది మీకు నాచ్లు కట్అవుట్లు పాప్అప్ కెమెరాలు అయితే వచ్చింది రియల్మీ 6 కన్సిడర్ అయితే చేయొచ్చు రెడ్మీ నోట్ 9 ప్రో అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అండ్ రీసెంట్లీ వచ్చిన మోటోలో 1 Fusion Plus అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అండ్ ఇంకా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీకు సామ్సంగ్ గెలాక్సీ M31 మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు M21 మీకు అయితే ఇంచుమించు ఈ ప్రైస్లోనే వస్తుంది సో నన్ను అడితే మాత్రం రియల్మీ 6 అయితే తీసుకోండి మీకు నార్మల్ 6 inch అయితే అయిపోయింది లేదు నా దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా iPhone SE 2020 వర్షన్ ఉంది కదా దానికి వెళ్తే మీకు చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది దాని సైజ్ చాలా తక్కువ ఉంటుంది స్క్రీన్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుభాష్ అయితే అడుగుతున్నారు మన కంప్యూటర్కి సెకండ్ మానిటర్ ఎలా యాడ్ చేయాలి నాని ప్రభాకర్ అన్నలాగానే అయితే చెప్తున్నారు బ్రో మీకు జీపీ అయితే ఉంటుంది ఫస్ట్ మీరు జీపీ అయితే ఫిట్ చేసుకోవాలి దాంట్లో 2 ports అయితే ఉంటుంది 2 ports తీసుకువెళ్ళి మీరు 2 monitors డ్యువల్ మానిటర్స్కి అయితే పెట్టుకోవాలి అది ఎట్లా యూజ్ అవుతుందంటే ఒకసారి మీరు గేమ్స్ ఆడుతూ ఉంటే ఇంకొక మానిటర్లో వచ్చేసరికి ఏమైనా మీరు యూట్యూబర్ అయితే కామెంట్స్ అయితే చదవచ్చు ఒక సైడ్ మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా మీకు ఇంకా మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను వీడియో లింక్ సో దాన్ని చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఇంకా ఎవరు లైక్ చేద్దాం ఎందుకు ఫన్ నవ్వుకుంటున్నారో లైక్ అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తెలుగు టెక్నో స్ప్రింగ్ అయితే ఆడుతున్నారు హ్యాష్ట్యాగ్ ఆస్కాది షేర్ సమ్ టిప్స్ టు బికమ్ హ్యాండ్సమ్ లైక్ యూ బ్రో బిస్కెట్టా కొత్త మోడల్ ఇప్పుడే కొత్త స్టాక్ కదా హ్యాండ్సమ్నెస్ ఏముంది బ్రో హ్యాండ్సమ్ నేను ఎక్కడ ఉన్నాను ఒకవేళ ఉంటే ఓకే థ్యాంక్స్ ఫైన్ టిప్స్ ఏం లేదు బ్రో జస్ట్ ట్రైపాడ్తో నేను ఫొటోస్ అయితే తీస్తుంటాను అనమాట 10 seconds ఆన్ చేసామా టైమర్ అయితే ఆన్ చేసాం 10 seconds అండ్ ట్రైపాడ్ మీద పెట్టామా దూరం వెళ్ళి జస్ట్ ఒక స్మైల్ ఇస్తూ లెన్స్ని చూడడం ఎట్లా ఇట్లా ఎలక్ట్రానిక్ బర్త్డే అయితే అడుగుతున్నారు హ్యాష్ట్యాగ్ ఆస్క్ అది బ్రో నీ కరెంట్ వాచ్ టైం వ్యూస్ సబ్స్క్రైబర్స్ అమౌంట్ ఎంత ఉంది వైటీ స్టూడియోలో యూ దొంగ సో 1, 2, 3 కౌంట్ చే కళ్ళు మూసుకో 3, 2, 1 ఫ్లాష్ చూసారా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉదయ్ కుమార్ అయితే అడుగుతున్నారు బ్రో Redmi 7A కి Android 10 అప్డేట్ వచ్చింది ఓల్డ్ మొబైల్స్కి ఇచ్చారు బట్ Redmi Note 8 అండ్ న్యూ మొబైల్స్కి ఎప్పుడు వస్తున్నాయి 12 వస్తుంది బ్రో నిదానంగా వస్తుంది సో వాళ్ళు ఒక అఫీషియల్ టైమ్ లైన్ లాంచ్ చేసిన తర్వాత MIUI 12ది సో ఖచ్చితంగా అయితే వస్తుంది ఇది ఇస్తారు కదా టైమ్ లైన్ సో దానికోసం మీరు అయితే వెయిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దినేష్ అయితే అడుగుతున్నారు బ్రో Motorola 1 Fusion Plus లో సిగ్నల్ రిసెప్షన్ ప్రాబ్లమ్ ఉంది అని విన్నాను నిజమేనా అని అయితే అడుగుతున్నారు నేను కూడా ప్రసాదన్న రివ్యూలో అయితే చూశాను యా ఒక 2-3 points అయితే మెయింటైన్ అయితే చేస్తుంది సో సిగ్నల్ రిసెప్షన్ ప్రాబ్లమ్ అయితే ఏముండదు సో అన్న క్లీన్గా చెప్పాడు రిసెప్షన్ తక్కువ ఉన్నా కానీ సిగ్నల్ది కాల్స్ మాట్లాడినప్పుడు ఇట్లా సిగ్నల్ రిసెప్షన్ ఒక పాయింట్ తగ్గొచ్చు కాకపోతే క్వాలిటీ కావచ్చు కాల్స్ కట్ అవ్వడం కావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్ మీకైతే ఏముండదు మీరు కన్సర్న్ అయితే చేయొచ్చు అదేం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు అది డిపెండ్స్ ఒక్కొక్క ఫోన్ నుంచి దాంట్లో ఎట్లాంటి సెన్సర్స్ యూస్ చేస్తారు నాకు ఎంత కేపబిలిటీ ఉంది అట్లా డిపెండ్ అయి ఉంటుంది ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి సో మీకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఇదేం పెద్ద మీకు మైనస్ అయితే అవ్వదు మీరు అయితే కొనొచ్చు అండ్ నెక్స్ట్ ఒకసారికి నల్ల మహేష్ అయితే అడుగుతున్నారు హై బ్రో రియల్మీ బర్డ్స్ క్యూ అండ్ రెడ్మీ బర్డ్స్ ఎస్ కంపారిజన్ వీడియో చేయి బ్రో ప్లీజ్ సో చాలామంది అడిగితే మాత్రం కష్టంగా చేస్తాం బ్రో సో యా నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు సో మీకు కావాలా గాయస్ ఒకసారి నాకు చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మధు అయితే అడుగుతున్నారు బ్రో విచ్ ఈజ్ బెస్ట్ మొబైల్ ఇన్ దీస్ 3 Motorola 1 Fusion Plus అండ్ Poco X2 Realme 6 Pro అని అయితే అడుగుతున్నారు Realme 6 Pro వదిలేండి అది చాలా ప్రైస్ అయితే ఎక్కువైపోయింది Poco X2 వచ్చేసరికి మీకు ఒకవేళ ఎక్కువ కెమెరా బ్యాక్ కెమెరా మీకు ఇంపార్టెంట్ మెయిన్ ప్రయారిటీ అయితే 64 MP సామ్సంగ్ సెన్సర్ కాకుండా సోనీ సెన్సర్తో వస్తుంది 64 MP సోనీ సెన్సర్ అయితే యూస్ చేశారు సో అది కొంచెం మీకు బెటర్గా ఉంటుంది సోనీ అయితే సామ్సంగ్తో కంపేర్ చేస్తే మోటోలో ఒకసారికి మీకు 64 MP సామ్సంగ్ సెన్సర్ ఉంటుంది
ఎక్కువ మీకు బ్యాక్ కెమెరాకి ప్రయారిటీ అనుకుంటే మాత్రం X2 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. గ్లాస్ బ్యాక్ ఉంటుంది దాంట్లో X2లో, సో మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మిగతా ఇంకంతా ఇంచుమించు సేమ్ అదే ప్రైస్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది. X2 కొంచెం ఎక్కువ ఉంటుంది, మోటో వన్ ఫ్యూజన్ వచ్చేసరికి మీకు 6128 చాలా తక్కువ ప్రైస్కే వీళ్ళు అయితే ఆఫర్ అది చేస్తున్నారు. సో నన్ను అడిగితే మాత్రం పోకో X2 వెళ్ళండి, మీకు లాంగ్ టర్మ్ అప్గ్రేడ్స్ కూడా వస్తుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళ యూఏ కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, క్యాంపస్ కూడా మస్త్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనోజ్ అయితే అడుగుతున్నారు, ఫుల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే దింపారు, హాస్క్ ఆది అని అయితే పెట్టారు. యా మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు హాస్క్ ఆది అని అయితే కష్టంగా పెట్టండి. వన్ ప్లస్ Y43 32, రియల్మీ టీవీ 43 అండ్ 32 అని అయితే అడుగుతున్నారు. నన్ను అడిగితే మాత్రం వన్ ప్లస్ కష్టంగా అన్నీ ఒకసారికి హెచ్డీ డిస్ప్లేస్ మనకైతే వస్తుంది 32 ఇంచ్లో ముఖ్యంగా. సో కష్టంగా నేనైతే వన్ ప్లస్కి అయితే వెళ్తాను. పోకో X2 వర్సెస్ మోటోరోలా ఫ్యూజన్ ప్లస్ వర్సెస్ రియల్మీ X2 అని అయితే అడుగుతున్నారు. కష్టంగా నేనైతే పోకో X2 అయితే చూస్ చేసుకుంటాను. సెకండ్ ఒకసారికి మోటోరోలా వన్ ఫ్యూజన్ అండ్ లాస్ట్ ఒకసారికి రియల్మీ X2 అయితే నేను చూస్ చేసుకుంటాను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 690 వర్సెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 800. కష్టంగా డైమెన్సిటీ 800 మీకు ఫస్ట్ ఉంటుంది. అండ్ రియల్మీ బర్డ్స్ క్యూ వర్సెస్ రెడ్మీ బర్డ్స్ ఎస్, రియల్మీ బర్డ్స్ క్యూ నాకు కొంచెం డిజైన్ అయితే నచ్చింది, కొన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది. 200 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ మీకు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మీకు అయితే లభిస్తుంది. కష్టంగా రియల్మీ బర్డ్స్ క్యూ అయితే నేను చూస్ చేసుకుంటాను. ఆక్సిజన్ వాయిస్ వర్సెస్ MIUI 11, కష్టంగా ఆక్సిజన్ వాయిస్. అండ్ JBL వర్సెస్ DTS డాల్బీ అండ్ బెస్ట్ ట్యాబ్ అండర్ 20K. జ్వరం వచ్చిందా? ట్యాబ్స్ తీసుకోమాకండి బ్రో, 20K లోపు 30K లోపు మీకు లేవు. డైరెక్ట్ ఐప్యాడ్స్కి అయితే వెళ్ళిపోండి, ఇంకొంచెం ప్రైస్ అయితే పెంచుకోండి. అండ్ 64 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సర్ వస్తే 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ అయితే అడుగుతున్నారు. కష్టంగా 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ మీకు చాలా బెస్ట్గా ఉంటుంది. కొంచెమైనా మీకు డైనమిక్ రేంజ్ కావచ్చు అండ్ కలర్ యాక్యురసీ కావచ్చు, సో ఇట్లాంటివంతా మీకు 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్లో బెటర్ ఉంటుంది. అండ్ పిక్ మై క్వశ్చన్ పిక్ అయితే చేశాను, ఆన్సర్ అయితే చేశాను. అండ్ బీలక్కి అయితే అడుగుతున్నారు, బీలక్కి చాలా క్వశ్చన్స్ అయితే అక్కడొక్కటి ఇక్కడొకటి అయితే అడిగారు, ప్లీజ్ అట్లయితే మీరు అడగమాకండి. సో ఒకే దగ్గర అయితే మీరు క్వశ్చన్స్ అయితే అడగండి. అమెజాన్ రీన్యూడ్ ప్రోడక్ట్స్ కొనొచ్చా బ్రో ప్లీజ్ పిక్? వద్దు వద్దు, మీరు కొనమాకండి, రీన్యూడ్ మీకు కొంచెం డౌట్ అయితే ఉంది. హానర్ బ్యాండ్ 4 రీన్యూడ్ 1500 రూపీస్కి కొనొచ్చా బ్రో అని అయితే అడుగుతున్నారు. వద్దు. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా చుట్టుపక్కల ఉంటే మీరు కొనొచ్చు, కానీ మీరు ఆన్లైన్ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం అయితే మీకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, రెడ్మీ బ్యాండ్ లాంచ్ డేట్. రెడ్మీ బ్యాండ్ అయితే రీసెంట్లీ చైనాలో అయితే లాంచ్ అయింది, ఎగ్జాక్ట్ మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ లేదు. మీ బ్యాండ్ 5 అయితే లాంచ్ అయింది, దాంతోపాటుగా తీసుకొస్తారేమో చూడాలి షామ్ అయితే. సో చూద్దాం, ఇంకొక 2 మంత్స్ అయితే వెయిట్ చేయండి, కష్టంగా మీకు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పవన్ రెడ్డిపల్లి అయితే అడుగుతున్నారు, నేను గేమర్ కావాలి, గేమింగ్ సెటప్కి ఎంత అవుతుంది, బెస్ సిపియు అండ్ గేమింగ్కి PSP, ఎక్స్బాక్స్, పీసీ ఏది బెటర్? గేమర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు పీసీ అయితే ట్రై చేయండి, ఎందుకంటే పీసీ మీరు బిల్డ్ చేసుకుంటే, వన్స్ మీరు బిల్డ్ చేసుకుంటే దాంట్లో మీరు గ్రాఫిక్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొక 5 ఇయర్స్ అయిన తర్వాత అయినా మీరు హార్డ్ డిస్క్ వేసుకోవచ్చు, ఒకవేళ స్పేస్ తక్కువైతే SSD వేసుకోవచ్చు, GPU వేసుకోవచ్చు, ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మానిటర్ మీరు పెంచుకోవచ్చు 120Hz నుంచి. మీరు ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ఎక్కువ టెక్నాలజీస్ వస్తే దానికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు గేమర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మీరు అయితే పీసీ అయితే ట్రై చేయండి. ఎక్స్బాక్స్ అండ్ PSP అంతా అడిగారు, మీరు వన్స్ కొన్న తర్వాత దాంట్లో మీరు ఏమి మ్యానిపులేట్ అయితే చేయలేరు. అయితే పీసీ అనుకోండి, మీరు చాలా మ్యానిపులేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఒకసారికి గేమ్స్ మీరు ఏదైతే ఉంటుందో పైరేటెడ్ గేమ్స్ కూడా మీకు పీసీలో అయితే లభిస్తూ ఉంటుందన్నమాట. అది మీరు ఎక్స్బాక్స్ ఇవంతా కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, మీరు ఏమైనా గేమ్స్ ఆడాలంటే డిస్కులు కావచ్చు ఇవంతా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారికి భగత్ అయితే అడుగుతున్నారు, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే అడిగారు, బ్రో క్వశ్చన్స్ లెంత్ కొంచెం తగ్గించండి, 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో కొంచెం మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలోపు నాకు ఒక 2 మినిట్స్ అయితే వేస్ట్ అవుతుంది, సో దట్ మిగతా క్వశ్చన్స్ అయితే నేను కవర్ అయితే చేయలేను, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 8 ప్రాసెస్ 6 అని అయితే అడుగుతున్నారు, రియల్మీ 6 అయితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ వై యాపిల్ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అని అయితే అడుగుతున్నారు, iPhone SE అండ్ iPhone SE 2 అనుకుంటాను. సో ఈ రెండు మాత్రం మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు, మిగతా ఎందుకు చేయట్లేదంటే ప్రాసెసర్ కాలిఫోర్నియా నుంచి అండ్ దాని కేసు వచ్చేసరికి అమెరికా నుంచి అండ్ అదర్ కాంపోనెంట్స్ అంతా వేరే విదేశాల నుంచి తెచ్చుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే కంటే బదులు అక్కడెక్కడ కాలిఫోర్నియానో చెన్నైలో అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం కాస్ట్ కట్టింగ్ అయితే అవుతుంది. అన్నీ ఇక్కడ ఎందుకు చేయాలి? లేబర్ వర్క్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఒక లేబర్ వర్క్ చేయాలంటే అతనికి ఎక్కువ డబ్బులు అయితే పే చేయాలి. అదే చిన్నలో అనుకోండి తక్కువ ప్రైస్కి వాళ్ళు అయితే వర్క్ అయితే చేపిస్తారు, చేసి మనకైతే ఇస్తారనమాట, అర్థమవుతుంది అనుకుంటాను. అండ్ గూగుల్ మీట్స్ వర్సెస్ జూమ్ అని అయితే అడుగుతున్నారు, జూమ్ అండ్ నెక్స్ట్ గూగుల్ మీట్స్ వర్సెస్ జూమ్ అని అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా గూగుల్ మీట్స్ అండ్ పబ్జీ స్ట్రీమ్స్ పెట్టొచ్చుగా బ్రో, ప్రజెంట్ అంత టైం లేదు బ్రో. అండ్ యా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను పబ్జీ ఎక్కువ ఆడాను అని మీకు అయితే చెప్పాను, యా అర్థం చేసుకోండి. అండ్ ఎయిర్టెల్ సారీ ఐ డోంట్ నో దిస్. అండ్ బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 200K అండ్ 2 ల్యాక్సా? ఓ సీరియస్లీ?
2 lakhs లో మీరు ఏమైనా ఒక గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ల్యాప్టాప్ కంటే పీసీ లాట్ బెటర్ అంటాను. సో మీరు పీసీ అయితే బిల్డ్ చేసుకోండి, ల్యాప్టాప్లో డబ్బులు అయితే వేస్ట్ చేసుకోమాకండి. ఇంతకుముందు యాజ్ ఐ సెడ్ బిఫోర్ ల్యాప్టాప్లో మీరు వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ వాడాలి. అదే పీసీ అనుకోండి, మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు మంచి గేమింగ్ హై ఎండ్ గేమింగ్ అయితే మీరు బిల్డ్ అయితే చేయించుకోవచ్చు. పీసీ 2 lakhs మీరు పెడుతున్నారంటే మాత్రం ల్యాప్టాప్ అయితే ఇగ్నోర్ చేయండి, పీసీ ఒక మంచి పీసీ అయితే బిల్డ్ చేసుకోండి. లేదు మాకు కొంచెం పోర్టబిలిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత పెట్టక్కర్లేదు. ల్యాప్టాప్కి అయితే ఒక 1 lakh 1.5 lakh అయితే మీకు ఎనఫ్ అనమాట. ఐసూస్ డ్యువల్ డిస్ప్లేస్తో ఒక ల్యాప్టాప్ వచ్చింది కదా, సో దాని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియో హాట్స్టార్ ప్లాన్ వర్సెస్ ఎయిర్టెల్ హాట్స్టార్ ప్లాన్. ఖచ్చితంగా ఎయిర్టెల్ హాట్స్టార్ ప్లాన్ అయితే నేను చూస్ చేసుకుంటాను. వై ఇండియన్ బ్రాండ్స్ ఓంట్ బ్రింగ్ మొబైల్స్ ఇన్ బెస్ట్ స్పెసిఫికేషన్స్? ఎందుకంటే వీళ్ళు ఆర్ఎండి చేయట్లేదు. అక్కడెక్కడ వచ్చిన వాళ్ళు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఏదో ఒక ఎక్స్ బ్రాండ్ది ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ లేబుల్ వేసి మనకైతే ఇస్తున్నారనమాట. ఆర్ఎండి చేయాలి అండ్ మన గవర్నమెంట్ అనేది ముఖ్యంగా వీళ్ళకైతే సపోర్ట్ చేయాలి. అండ్ ఇండియన్స్కి ఉండాలి ఫస్ట్, మన ఇండియన్ బ్రాండ్ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ చైనా చైనీస్ మొబైల్స్కి అంత కాంపిటీషన్ ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాసిబుల్ అయితే అవుతుంది. వీళ్ళు ఆర్ఎండీనే చేయరు, అక్కడెక్కడో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ని జస్ట్ లేబుల్ మార్చి మనకైతే తీసుకోవస్తుంటారు. లావా కావచ్చు, ఇన్ఫినిక్స్ కావచ్చు అండ్ మైక్రోమాక్స్ కావచ్చు, శ్రీవంతా, యా దట్స్ ద రీజన్. విల్ ఇండియా బ్యాన్ 5G పార్ట్స్ ఫ్రమ్ చైనా అని అయితే అడుగుతున్నారు. సో చెప్పలేం బ్రో, ఇది డిపెండ్స్ ఆన్ చైనా అండ్ ఇండియా రిలేషన్షిప్. అండ్ మన ఛానల్లో అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ ఎప్పుడో వస్తుంది, థ్యాంక్ గాడ్ వస్తుంది, సూన్ అయితే వస్తుంది. సో ఒక అట్లీస్ట్ ఒక 8K అయినా రీచ్ చేయండి, ఇంకొక 2 or 3K సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. అండ్ నెక్స్ట్ అమల్ జోష్ రెడ్డి అయితే అడుగుతున్నారు, ఆస్కాది బ్రో మేక్ ఏ వీడియో ఆన్ 10K to 60K బెస్ట్ మొబైల్స్ ప్లీజ్ బ్రో. ఫర్ షూర్ ఒక ఈ వీక్లోపు అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను, సో వెయిట్ చేయండి, స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై సెల్ఫ్ అయితే అడుగుతున్నారు, బ్రో టీవీ ఆర్ సెటప్ బాక్స్ నుంచి హెచ్డి ఛానల్సే చూస్తాం అనుకో, అప్పుడు ఓకే ఓకే మీ క్వశ్చన్స్ అయితే నేను చదివాను, సో బిహైండ్ ద కెమెరా నేను అయితే కంప్లీట్ చదివాను. సో మీకు ఇది ఒకసారికి మీ ఏదైతే సెటప్ బాక్స్ ఉందో అది సపోర్ట్ చేస్తుందా లేదా, లైక్ HDR10 అదైతే సపోర్ట్ చేయాలి, డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది, హై కలర్స్ అది ప్రొవైడ్ చేయాలి, సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేయాలి, రిసీవర్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో మీకు సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ టీవీ అయితే ఫుల్ ప్లెజ్డ్గా అయితే చూపిస్తుంది. సో సెటప్ బాక్స్ కంటే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే, స్మార్ట్ టీవీ కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని HDR10+ ఎనేబుల్డ్ వీడియోస్ చూసి అండ్ హై కలర్స్ ఉన్న వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాజ్ సెటప్ బాక్స్ పెట్టుకొని చూస్తే దానికి ఎంత కేపబిలిటీ ఉంటుందో సెటప్ బాక్స్కి, అంత మాత్రమే అదైతే సిగ్నల్స్ అయితే సెండ్ చేస్తుంది. అదే మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, మీకు మీ టీవీకి ఎంత కావాలో అంత అయితే తీసుకుంటున్నారు అనమాట. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు డిఫరెన్సెస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీనివాస్ అయితే అడుగుతున్నారు, అబౌట్ పోకో M2 Pro అని అయితే అడిగారు. సో ఇది ఒకసారికి నాకు తెలిసి రెడ్మీ నోట్ 9 Pro Max రీబ్రాండ్ అనుకుంటున్నాను. 720G ప్రాసెసర్ ఉంది, బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మీకు సేమ్ అట్లానే కనిపిస్తుంది. సో చెప్పలేం బ్రో రీబ్రాండ్ అవుతుందా లేదా ప్రాసెసర్ ఏమైనా ఫటాఫట్ హఠాత్గా వెళ్ళి ఏమైనా చేంజ్ చేస్తారా. కానీ ఒక్కటి మాత్రం ఛార్జింగ్ స్పీడ్ కొంచెం బాగుంటుంది, ఫుల్ ర్యాపిడ్గా ఫాస్ట్ మీరు ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు, టీజర్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒకసారికి అండర్ వాటర్లో మీరు ఫొటోస్ తీయవచ్చు, ఫోటోగ్రఫీ అండర్ వాటర్లో మీరు తీయవచ్చు అంటున్నారు. మరి ఇది వాటర్ రెసిస్టెన్సీ ఉంటుందా, మరి ఏముంటుందో మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో చూద్దాం, ఇది వచ్చిన తర్వాత మనం అయితే కామెంట్స్ అయితే చేయొచ్చు, ఇప్పుడు చేస్తే అది జస్ట్ లీక్సే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంశీవర్ధన్ ఇంకొక పెద్ద క్రీమ్ బిస్కెట్ ప్లస్ బిస్కెట్ గ్లూకోస్ బిస్కెట్ అండ్ అన్ని బిస్కెట్లు అయితే వేసారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంత అందంగా ఎలా పుట్టే బ్రో, వా వా వా. అండ్ నెక్స్ట్ మాకు కొన్ని టిప్స్, పుట్టడానికి అందంగా పుట్టడానికి టిప్స్ ఏమైనా ఉంటాయా బ్రో, ఉంటాయా చెప్పండి మీరే. అండ్ ఒకసారి జూమ్ చేసుకుందాం వంశీవర్ధన్ బ్రో ఫేస్ మీద, మీరు కూడా అందంగా ఉన్నారు కదా బ్రో. నెక్స్ట్ వచ్చేసరికి కార్తిక్ గేమర్ అయితే ఆడుతున్నారు, ఎంఐ టీవీ వర్సెస్ రియల్మీ టీవీస్ వన్ప్లస్ టీవీస్. ఖచ్చితంగా నేను వన్ప్లస్ టీవీస్ అయితే చూస్ చేసుకుంటాను అండ్ సెకండ్ రియల్మీ టీవీస్ అయితే చూస్ చేసుకుంటాను. అండ్ వన్ప్లస్ నాడ్ ప్రైస్ ఇది వచ్చేసరికి యాక్చువల్లీ ఒక ఎక్స్క్లూజివ్ లీక్ నుంచి నేను అయితే చెప్తున్నాను. నాడ్ అనేది కంప్లీట్లీ ఒక ఫోన్ కాదు, ఇది ఒకసారికి సిరీస్ అనమాట. లైక్ వన్ప్లస్ నాడ్ 1 అని రావచ్చు, వన్ప్లస్ నాడ్ U1 అని రావచ్చు, ఇది ఒకసారికి ఒక సిరీస్ అనమాట. ఆ సిరీస్ కింద మనకు స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తాయనమాట. మరి ఫస్ట్ ఈ సిరీస్ కింద ఏ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారో మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ప్రైస్ నాకు తెలిసి కొంచెం ఎక్కువ ఉంటుంది, $500 లోపు వస్తుంది అంటున్నారు. అంటే కొంచెం ఎక్కువ మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, లైక్ 25,000 నుంచి 30,000 సెంటర్లో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక మినిమం అయితే 30,000 ఉంటుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. సో మరి చూడాలి ఏమవుతుందో. సో యా నెక్స్ట్ ఒకసారికి అరవింద్ సాయ్ అయితే అడుగుతున్నారు, టిక్ టాక్ ఇంకా రాదా బ్రో అని అయితే అడిగారు. సో మేబీ బ్రో ఇది రావచ్చు అండ్ రాకపోవచ్చు కూడా. అండ్ ఎవరైతే హెడ్ ఉన్నారో టిక్ టాక్ సంథింగ్ గాంధీ అతని నేమ్ అయితే ఉంది, సో అతను గవర్నమెంట్ దగ్గర అయితే మాట్లాడుతున్నాడు, మేమేమి ఇట్లా అంటే డే టైం మేము ఎత్తుకోలేదు, కంప్లీట్ మేమంతా సర్వర్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇండియాలో మెయింటైన్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ చైనాకైతే ఇది వెళ్ళట్లేదు అని అతను కొన్ని సంజాయిషీలు అయితే ఇచ్చాడు. టిక్ టాక్
ఫిఫ్టీ ఆర్ 60% వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ కంబ్యాక్ అయితే అవుతుంది అనుకుంటాను. అండ్ 40% అయితే మేబీ రాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ అయితే అడిగారు, ఇఫ్ ఎ గర్ల్ ప్రపోజెస్ యూ నీ రిప్లై ఏంటి? సో ఫస్ట్ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ చూస్తాను మా మమ్మీ ఎక్కడెక్కడైనా ఉందని. సో ఒకవేళ ఉంటే ఉన్నా లేకపోయినా కానీ గెట్ అవుట్ అంతేనమాట. మనకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నా వర్క్ నేను చేసుకొని ఇవ్వమ్మా, నాకు చాలా వర్క్స్ ఉంది, చాలా గోల్స్ ఉంది, వెళ్ళిపో. సో ఇది గైస్ ఇవి కడిగిన క్వశ్చన్స్ అయితే. అండ్ ఈ ఎపిసోడ్ వచ్చేసరికి నేను చూపిస్తాను మీకు 4:34 అయితే టైం అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఓటీ స్టూడియో నుంచి ఇప్పుడు కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది నేను నెక్స్ట్ వీక్ అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు, అట్లాంటి క్వశ్చన్స్ అయితే నేనైతే ఆన్సర్ అయితే చేయలేను. నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తాను అనమాట. ఎపిసోడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కొద్దిగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో వెళ్ళి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అన్నిట్లోనూ ఏటీ అఫీషియల్స్ అని, ఆదిత్య టెక్ అఫీషియల్స్ అని ఐడి నేమ్ అయితే ఉంటుంది. హోప్ కొంచెం నవ్వుకున్నారనుకుంటాను, కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకుంటాను. దిస్ ఆర్ చేసనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.